బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభమై హాట్ గా కొనసాగుతుంది ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఎవరు ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి నెల రోజుల పాటు కాస్త చప్పగా సాగిన రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు డబుల్ ఎలిమినేషన్స్ చేసి షోపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేశారు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ దూసుకుపోతుంది రసవత్తరంగా సాగుతున్న ఈ షోలో ఎనిమిదో వారం మరో బిగ్ అండ్ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు బిగ్ బాస్ తెలిపారు అదేంటంటే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ఒక పర్సన్ని రీఎంట్రీ పేరుతో హౌస్లోకి తీసుకురాబోతున్నారు ఇంతకీ ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ వల్ల బ్యాడ్ అయ్యానని కామెంట్స్ చేసిన ఆమె మళ్ళీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కు భారీ రెస్పాన్స్ వస్తుంది ఈ సీజన్ లో ఎవరు ఊహించని విధంగా ఐదో వారం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అడుగుపెట్టిన విషయం తెలిసిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వారికి రాయల్ క్లాన్ పేరు పెట్టగా పాత వారికి ఓజి క్లాన్ అనే పేరు పెట్టారు వీరిద్దరి మధ్య పోరు జోరుగా సాగుతోంది ప్రతి టాస్క్ లో ఇరు క్లాన్ మెంబర్స్ చాలా టాప్ ఫైట్ ఇస్తున్నారు ఏ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ సీజన్ మరింత మసాలా జోడించడానికి గత ఆరు వారాల్లో ఎలిమినేట్ అయిన వ్యక్తుల్లో ఒకరిని రీఎంట్రీ పేరిట మళ్ళీ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన వార్తలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి తాజా సమాచారం ప్రకారం సోనియాకుల రీఎంట్రీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది ఇప్పటికే బిగ్ బాస్ టీం కూడా సోనియాను కాంటాక్ట్ అయిందట అయితే రీఎంట్రీ అవ్వాలా వద్దా అనే విషయంపై సోనియా కాస్త డైనమాలో ఉందట ఓ ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ మరోసారి బిగ్ బాస్లోకి వెళ్లేందుకు తన పేరెంట్స్ అంగీకరించడం లేదని చెప్పిన విషయం తెలిసిందే అందుకే రీఎంట్రీ విషయంపై మరోసారి ఆలోచిస్తున్నట్లు సమాచారం రీఎంట్రీ ఇస్తే సోనియా ఈసారి కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది గతంలో ఆమెను కావాలని నెగిటివ్ చూపించిన ప్రయత్నం చేశారు తనను బ్యాడ్గా చూపించేలా ప్రోమోలు ఎపిసోడ్స్ కట్ చేశారంటూ సోనియా ఆరోపించిన సంగతి తెలిసిందే ఆ నెగిటివ్ని తగ్గించేలా చేసుకోవాలి తనను పాజిటివ్ వేలో చూపించేలా కోరవచ్చు ఎక్కువ శాతం సోనియా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఎనిమిదవ వారం సోనియా రీఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుందట మరోవైపు ఆదిత్య ఓం పేరు కూడా తెరపైకి వచ్చింది మిడ్ వీక్ ఎవిక్షన్ ఈవెంట్లో భాగంగా ఐదవ వారంలో బిగ్ బాస్ తెలుగు ఎయిట్ షో నుండి ఎలిమినేట్ అయిన నటుడు ఆదిత్య ఓం మళ్ళీ హౌజ్లోకి తీసుకువచ్చే అవకాశం కూడా ఉందట ఆదిత్య ఓం ఐదు వారాల పాటు బిగ్ బాస్లో ఉండి తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు అందరితో హుందాగా వ్యవహరించిన ఆదిత్య ఓం సాయిను మరోసారి రీఎంట్రీ ద్వారా హౌస్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది గత సీజన్ ఏడులో ఇలానే రతిక రోజ్ ఎలిమినేట్ అయిపోయింది కానీ ఆ తర్వాత ఆమెతో రీఎంట్రీ ఇప్పించిన విషయం తెలిసిందే మరి వీరిద్దరిలో ఎవరు రీఎంట్రీ ఇస్తారో వేచి చూడాల్సిందే